గడిచిన వారం రోజుల్లో కరీంనగర్ జిల్లాలో 480 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జిల్లాలో మొత్తం 1300 కేసులకు పైగా నమోదవగా జిల్లా కేంద్రంలోనే ఎక్కువ సంఖ్యలో వైరస్ ప్రబలుతోంది. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ మధ్య జిల్లాలో 57 వైరస్ ప్రభావిత ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. వీటిల్లో 35 జోన్లు కరీంనగర్ లోనే ఉన్నాయి. గతంలో తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించారు, కానీ ఇప్పుడు కేవలం కంటైన్మెంట్ పేరుతో జోన్లుగా విభజించారు. ఎక్కువగా పాజిటివ్ కేసులు ఉండి వైరస్ ఇన్ఫెక్షన్ శాతం పెరుగుతున్న ప్రాంతాలను రెడ్ జోన్లు, హాట్స్పాట్ జోన్లుగా పిలుస్తారు. అలాంటి ఏరియాలు కరీంనగర్లో చాలా ఉన్నాయి. కంటైన్మెంట్ జోన్లలో ఎక్కువగా నగర పరిధిలోనే 35 ఉన్నాయి. హుజూరాబాద్లో 7, కొత్తపల్లిలో 6, జమ్మికుంటలో 3, శంకరపట్నంలో 2, గంగాధర, ఇల్లంతకుంట, వీణవంక, సైదాపూర్లో ఒక్కొక్కటిగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. కరీంనగర్ నగరంలోని హుస్సేనీపుర, ముకరంపుర, కశ్మీర్ గడ్డ, మంకమ్మతోట, సహేత్ నగర్, బోయవాడ, కాపువాడ, వావిలాలపల్లి, జ్యోతినగర్, మారుతినగర్, కోతిరాంపూర్, కట్టరాంపూర్, లక్ష్మీనగర్, సప్తగిరి కాలనీ, గోదాంగడ్డ, శ్రీనగర్ కాలనీ, రామ్నగర్, మార్కండేయ నగర్, సవారన్ స్ట్రీట్, విద్యానగర్, గాంధీ రోడ్డు, రజ్వీ చమాన్, అశోక్ నగర్, ఆటోనగర్, గణేష్ నగర్, శర్మనగర్, భగత్ నగర్, కిసాన్ నగర్, సాయినగర్, మహిళా డిగ్రీ కళాశాల రోడ్డు, బ్యాంకు కాలనీ, కాన్పురా, సుభాష్ నగర్, పాత బజారు, అజ్మత్పురా ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఈ ఏరియాల్లో ఉన్నవారికే తాము కంటైన్మెంట్ జోన్లలో ఉన్న విషయమే తెలియదు. అంతేకాదు, ఈ జోన్లలో కనీసం డైలీ శానిటేషన్ కూడా చేయడం లేదని, జనం జాగ్రత్తగా ఉండాలని ప్రచారం కూడా చేయట్లేదని ఆరోపిస్తున్నారు. ఈరోజు కంటైన్మెంట్ ప్రాంతాలుగా 37 ప్రాంతాలు ప్రకటించినప్పటికీ కూడా మరి గతంలో మాకు అనుభవం ఉంది, మేము బాగా కంట్రోల్ చేసాం. ఇండోనేషియా వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు మేము పెద్ద ఎత్తున కంట్రోల్ చేసామని చెప్పుకున్నటువంటి పాలకులు మరి ఇప్పుడు ఎందుకు విస్మరిస్తున్నారో అర్థమవుతలేదు. మరి ఈరోజు కేవలం ప్రకటించరు తప్ప అక్కడ దానిటువంటి సరైనటువంటి కట్టడి చేయలేకపోవడం, అక్కడ కంటోన్మెంట్ జోన్లో ప్రకటించినటువంటి ప్రాంతాలలో ప్రజలు బయట తిరగకుండా మరి ఎక్కడెక్కడ బారికేడ్లు పెట్టడం కానీ, స్ప్రే చేయడం కానీ, ఇతరత్ర వాళ్ళను వాళ్ళకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విషయంలో కానీ ఏ విషయంలో కూడా శ్రద్ద తీసుకోకుండా కేవలం ప్రకటించి వదిలిపెట్టినటువంటి పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే కంటోన్మెంట్ జోన్ సంబంధించినటువంటి మరి ఆ ప్రాంతాలలో కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ప్రజలను ఎక్కువ తిరగకుండా నియంత్రించి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని కూడా సమకూర్చాల్సిందా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. జిల్లా కేంద్రంతో పాటు కొత్తపల్లి మున్సిపాలిటీ, బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని విజయపురి కాలనీ, చంద్రపూర్ కాలనీ, సరస్వతి నగర్, శ్రీపురం కాలనీ, హుజూరాబాద్లోని గాంధీనగర్, సాయిబాబా గుడి, మామిళ్లవాడ, మార్కెట్ ప్రాంతం, సిద్ధార్థ నగర్, కాకతీయ కాలనీ, విద్యానగర్, జమ్మికుంట పట్టణంతో పాటు ఈ మున్సిపాలిటీ పరిధిలోని రామన్నపల్లి, కృష్ణా కాలనీ, కొత్తపల్లి, శంకరపట్నం మండలంలోని శంకరపట్నం, ములంగూరు, సైదాపూర్ మండలంలోని ఎల్లంపల్లి, ఇల్లందుకుంట మండలంలోని మల్యాల, వీణవంక మండలం బల్బాపూర్, గంగాధర మండలంలోని గర్షకుర్తి గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ ప్రాంతాలన్నీ కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. కానీ నిబంధనల ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలున్నాయి. ప్రతి కంటైన్మెంట్ జోన్ నుంచి చాలా మంది నిత్యావసరాల కోసం మార్కెట్లకు, షాపులకు వెళ్తున్నారు. ఇలాంటివి తగ్గించేందుకు షాపులను గతంలో లాగా సరీబేసి విధానంలో తెరిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించినప్పుడు వారికి ఇంటికి ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు, అన్ని రకాల వసతులు ప్రభుత్వం కల్పించింది. కానీ ఇప్పుడు 57 కంటోన్మెంట్ జోన్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 57 జోన్లలో ఎక్కడ కూడా కనీస వసతులు లేవు, అసలు కనీస ఆహార పదార్థాలు కల్పి ఇవ్వడం లేదు. ఈ యొక్క వైరస్ రోజు రోజుకు వేగంగా పెరుగుతూ పోతా ఉంది. కరీంనగర్ నగరంలోనే 800 కేసులు అయినటువంటి పరిస్థితి, 7 ఉన్నప్పుడు ఒక రకంగా, 800 ఉన్నప్పుడు ఒక రకంగా ఉండడం చాలా బాధాకరం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే కంటోన్మెంట్ జోన్లలో ఖచ్చితంగా, గతంలో లాక్డౌన్ సమయంలో కంటోన్మెంట్ జోన్లు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు అదే విధంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరోవైపు కరోనా కేసులు జిల్లాలో రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి, చల్మెడ మెడికల్ కాలేజీ కరోనా పరీక్షల స్వాబ్ కేంద్రానికి క్యూ కడుతున్నారు. 3-4 రోజులైనా వీటి రిజల్ట్స్ రావడం లేదు. దీంతో పేషెంట్లు తమకు కరోనా వచ్చిందో లేదో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోవైపు పేషెంట్లలో 80% మంది హోమ్ ఐసోలేషన్లోనే ఉండటంతో కాలనీల జనం కూడా భయంతో వణికిపోతున్నారు. గతంలో లాగా కోవిడ్ పేషెంట్లు ఉన్న ఇళ్లకు కూరగాయలు, నిత్యావసర సరుకులు కూడా సరఫరా చేయట్లేదంటున్నారు స్థానికులు. ప్రస్తుతం కరోనా కేసులు బాగా పెరుగుతున్నందున కంటైన్మెంట్ జోన్ల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేసి అక్కడి ప్రజలను చైతన్యం చేయాలని కోరుతున్నారు కరీంనగర్ జనం.